35-40 సంవత్సరాల తర్వాత రోజు సెక్స్లో పాల్గొంటే వీక్ అవుతారా? సెక్స్లో పాల్గొనే సామర్థ్యం ఉంటే ఏ వయసులో వాళ్ళైనా పాల్గొచ్చు. సెక్స్లో పాల్గొనడం వల్ల ఎవ్వరూ వీక్ అవరు, అది ఫస్ట్ గుర్తుంచుకోండి. సెక్స్లో పాల్గొన్న వాళ్ళు చాలా హెల్దీగా మారుతారు, వీక్ అవడం కాదు, దే బికమ్ సో హెల్దీ, ఆరోగ్యంగా తయారవుతారు, యాక్టివ్గా తయారవుతారు, హుషారుగా తయారవుతారు. ఎవరైతే సెక్స్లో పాల్గొని సెక్స్ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళు ఫీల్ గుడ్ హార్మోన్స్ అవి రిలీజ్ అవుతాయి. డోపమిన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. ఇవి ఫీల్ గుడ్ హార్మోన్స్, ఆ మనిషిని అవి హ్యాపీగా ఉంచుతాయి అన్నమాట. అంచేత వీక్ అవడం ఏంటి, వీక్ అవడం. పైగా అతనిలో ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఫీల్ గుడ్ హార్మోన్స్ వల్ల ఇమ్యూనిటీ పెరిగి చాలా యాక్టివ్గా ఉంటారు, తగ్గారు ఇంకా హెల్దీగా ఉంటారు. అంతే సెక్స్లో పాల్గొని ఓపిక ఉంటే ఎంత ఎవ్వరని ఏ విధంగా 60 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు, 80 ఏళ్ళు కావచ్చు. అంచేత ఎవరైతే 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా సెక్స్లో పాల్గొంటుంటారో వాళ్ళు 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు పొందుతారండి. ఎందుకని వాళ్ళలో నిరంతరం ఫీల్ గుడ్ హార్మోన్స్ వచ్చి ఇమ్యూనిటీ పెరుగుతుంటుంది, హెల్త్ బాగుంటుంది, హెల్త్ బాగుండి వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటుంది. అంతే సెక్స్లో పాల్గొనడం వల్ల లైఫ్ స్పాన్ పెరుగుతుంది, కానీ లైఫ్ స్పాన్ అంటే జీవితకాలం పెరుగుతున్నాయి తప్ప తగ్గదు. అంతే అది ఏమీ అవ్వదు. అంతే సెక్స్లో పాల్గొనడం ఆరోగ్యానికి, ఆయుష్ పెరగడానికి అవసరం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.